ఉన్నాను. దానియేలు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. ఓ యేసు ప్రభువా, ప్రతి డిస్టర్బెన్స్ ని మీరు గద్దించండి ప్రభువా. ఆత్మలో ఆనందించేటట్లుగా ప్రభువా మా యొక్క మనసులో ఓపెన్ చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఓ యేసు ప్రభువా, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. హల్లెలూయా. దానియేలు 10:2, ఆ దినముల యందు దానియేలు అను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 12వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, ఈ విషయమును నీవు అర్థము చేసుకునవలెనని నీ హృదయమును నిలిపిన మొదటి దినము నుండి నీవు పలికిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. కాని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. హల్లెలూయా. ఇంకొకసారి చదువుతాను. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, ఈ విషయమును నీవు అర్థం చేసుకునవలనని నీ హృదయమును నిలిపిన మొదటి దినము నుండి నీవు పలికిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. కాని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. హల్లెలూయా. మొదటి వచ్చిన మేము దానియేలు 10:2, ఆ దినముల యందు దానియేలు అను నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. మెసేజ్ లోకి వెళ్దాం. దేవుని చలనములో ప్రశస్తమైన వాణిగా ఉన్న క్రీస్తుకు సంబంధించిన దర్శనము వెంబడి వాయుమండలములో జరుగు ఆత్మ సంబంధమైన పెనుగులాటకు సంబంధించిన ఒక దానిని మనము చూస్తాము. దానియేలు 10:10 ప్రకారము పంపబడిన దేవదూతల రాయబారిని అనగా ప్రధాన చక్రవర్తులలో ఒకరిని 21 రోజుల పాటు పారసీకుల రాజ్యం యొక్క దుష్ట చక్రవర్తి అడ్డగించి ఉన్నాడు. ప్రధాన చక్రవర్తులలో ఒకడగు మిఖాయేలు పంపబడిన దేవదూతల రాయబారికి సహాయం చేయడానికి వచ్చి ఉన్నాడు. ఆ పంపబడిన రాయబారి పారసీక రాజుల యొద్దనే నిలిచిపోయాడు. పారసీక రాజ్యం యొక్క దుష్ట చక్రవర్తి అనేవాడు సాతాను దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటులలో వాడిని వెంబడించిన మరియు పారసీక రాజ్యముకు సహాయం చేయడానికి ఆ సాతాను చేత నియమించబడిన ఒక తిరుగుబాటు చేయు దేవదూత అనగా ఒక దురాత్మ అయి ఉండాలి. ఈ దురాత్మ పంపబడిన దేవదూతల రాయబారికి వ్యతిరేకంగా 21 రోజులు పెనుగులాడి ఉన్నాడు. ఆ రోజులన్నిటిలో దానియేలు ప్రార్థన చేయుచుండగా సాతానుకు చెందిన మరియు దేవునికి చెందిన 2 ఆత్మల మధ్య ఆత్మ సంబంధమైన పెనుగులాట చోటు చేసుకుని ఉన్నది. దానియేలు యొక్క ప్రార్థనకు జవాబుగా పంపబడిన దేవదూతల రాయబారి బహుశా అతడు గాబ్రియేలు కావచ్చు. దేవుని చేత పంపబడిన కారణమున వారి మధ్య యుద్ధము జరిగింది. ఆ సమయంలో పంపబడిన ఆ దేవదూతల రాయబారికి సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చి ఉన్నాడు. యూదా పత్రిక 9వ వచనంలో ప్రధాన దూత అయిన మిఖాయేలు పోరాడినట్లుగానే ఇక్కడ కూడా దానియేలుతో పోరాడడానికి వచ్చి ఉన్నాడు. తెర వెనుక ఒక ఆత్మ సంబంధమైన పెనుగులాట, భౌతిక నేత్రములతో చూడలేని ఒక పెనుగులాట చోటు తీసుకుని ఉన్నదనే కీలక విషయాన్ని మనం చూడవలసి ఉన్నది. హల్లెలూయా. నేటి పాఠ్యాంశం దానియేలు 10:18-21లో తెర వెనుక ఆత్మ సంబంధమైన పెనుగులాటనే అధికముగా చూస్తాము. పారసీక దుష్ట చక్రవర్తితో పోరాడుటకు దేవదూతల రాయబారి మరలా రాగోరెను. అప్పుడు గ్రీసు దేశం యొక్క దుష్ట చక్రవర్తి వచ్చుచుండెను. ఇస్రాయేలీల ప్రధాన చక్రవర్తి యొగు మిఖాయేలు తప్ప ఈ ఇద్దరు దుష్ట చక్రవర్తులకు వ్యతిరేకముగా దేవదూతల రాయబారితో నిలబడగల వారు ఎవరూ లేరు. మిఖాయేలు అనే పేరునకు దేవుని వంటి వాడు ఎవరు,
దేవుని వంటి వాడు ఎవరు? హల్లెలూయా. దేవుని వంటి వాడు ఎవరు? మానవుడు దర్శావేషు యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరమున దేవదూతుల రాయబారి దర్శావేషు సహాయం చేయుటకు మరియు బలపరచుటకు నిలబడి ఉన్నాడు. రాజ్యమును పొందుటకు గాను దర్శావేషు ఈ విధంగా బలపరచబడి ఉన్నాడు. ఇస్రాయేలీల గమ్యమునకు చెందిన దర్శనము దానియేలుకు బయలుపరచబడక ముందు భౌతిక దృశ్యమును అను తెర వెనుక ఉన్న ఆత్మ సంబంధమైన దృశ్యం యొక్క దర్శనము అతనికి ఇవ్వబడి ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన దృశ్యములో క్రీస్తు ప్రాముఖ్యత గలవాడై ఉన్నాడు. ఈ దృశ్యంలో కూడా మంచి ఆత్మలు మరియు దుష్ట ఆత్మలు అనగా అదృశ్యముకు ఆత్మ సంబంధమైన యుద్ధములో పోరాడు ఆత్మలు కూడా ఇమిడి ఉండును. క్రీస్తుకు సంబంధించిన ఈ దర్శనము తర్వాత ఒక దేవదూతల రాయబారి భౌతిక ప్రపంచము వెనుక ఉన్న విషయాలను గూర్చి దానియేలుకు చెప్పడానికి వచ్చి ఉన్నాడు. తిరుగుబాటు చేయు దుష్ట ఆత్మ యొక్క పారసీక రాజ్యం యొక్క చక్రవర్తికి వ్యతిరేకంగా తానే పోరాడి ఉన్నానని దానియేలుకు చెప్పి ఉన్నాడు. మరొక దుష్ట ఆత్మ గ్రీసు దేశం యొక్క చక్రవర్తి జవన్ ఉన్నాడని దానియేలుకు చెప్పబడి ఉన్నది. అందుకే సుమారు 4 ఆత్మలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అందుకే ఇస్రాయేలీ కొరకు యుద్ధము చేయు ప్రధాన దూత యొక్క చక్రవర్తి కూడా వచ్చి ఉన్నాడు. గనుక సుమారు 4 ఆత్మలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. బెల్షాజరు త్రాగుబోతు తనముతో ఇష్టానుసారంగా ఎలా ఉన్నాడో అదే రాత్రి మాదీయుడగు దర్శావేషు అతనిని ఓడించుటకు మరియు చంపుటకు ఎలా వచ్చి ఉన్నాడో దానియేలు 5 మనము చూచి ఉన్నాము. దర్శావేషు కొరకు ఆత్మ పోరాడుచున్నట్లు మనము చూడలేదు. మాదీయుడగు దర్శావేషు మొదటి సంవత్సరమునందు అతడిని స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని వద్దకు నిలవబడితిని అని దానియేలు 11:1 చెప్తున్నది. అతడు ఒక వృద్ధుడైనను దర్శావేషు బలముగా ఉండగలిగాడు. హల్లెలూయా. దానియేలు 11:1 చెప్తున్నది, అతడు ఒక వృద్ధుడైనను దర్శావేషు బలముగా ఉండగలిగాడు, ఎందుకంటే ఈ పరలోక రాయబారి అతనిని సహాయం చేయుటకు అతనిని బలపరచుటకు నిలబడి ఉన్నాడు. బబులోనిలోను ఓడించుటకు దేవదూతల రాయబారి దర్శావేషును బలపరిచి ఉన్నాడు. ఎందుకనగా దేవుని వద్ద నుండి ఇవ్వబడిన బబులోనులో సామ్రాజ్యం యొక్క సంపూర్తి చేయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని బెల్షాజరు యొక్క మరణముతో హల్లెలూయా దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన బబులోనియ సామ్రాజ్యం యొక్క పని సంపూర్తి చేయబడి ఉన్నది. బెల్షాజరు యొక్క మరణముతో దేవుని యొక్క మరొక ఆజ్ఞను జరిగించుటకు బబులోనియుల సామ్రాజ్యము మాదియు పారసీక రాజ్యముగా హల్లెలూయా నిలబడి ఉన్నాడు. బబులోనియులను ఓడించుటకు దేవదూతుల రాయబారి దర్శావేషును బలపరుచున్నాడు. ఎందుకనగా దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన బబులోనియ సామ్రాజ్యం యొక్క పని సంపూర్తి చేయబడి ఉన్నది. బెల్షాజర్ యొక్క మరణంతో దేవుని యొక్క మరొక ఆజ్ఞను జరిగించుటకు బబులోనియ సామ్రాజ్యము మాదియ పారసీక రాజ్యముగా అవతరించింది. చూడ్డానికి ఈ పెనుగులాటలన్నీ దానియేలు 2 గొప్ప మానవ ప్రతిమ చేత సూచించబడుచున్న మానవ ప్రభుత్వముల యొక్క కార్యకలాపాలు మాత్రమే. వాస్తవానికి ఈ పరిస్థితి మొత్తాన్ని నిర్వహించుచు భౌతిక ప్రపంచము అను తెర వెనుక ఉన్నవాడు దేవుడే. హల్లెలూయా ప్రభువా. నాకు ఈ టాపిక్ లో అర్థమైంది ఏంటంటే, దానియేలు 3 ప్రార్థన చేస్తాడు, అతనికి 3 సమాధానం రాదు, కానీ ఆ ప్రార్థన వెనుక అసలు ఆత్మ సంబంధమైన గొప్ప పోరాటం జరుగుతూ ఉంది. దానియేలు ప్రార్థనను బట్టి మన కంటికి కనబడని, భౌతిక కంటికి కనబడని గొప్ప ఆత్మీయుద్ధం అనేది జరుగుతూ ఉంది.
ఎవరికి జరుగుతూ ఉందంటే దేవుని ఆత్మలకు, దుష్ట ఆత్మలకు జరుగుతూ ఉంది. నిజంగా ఇదే కొత్త నిబంధనలో పౌలు చెప్తా ఉన్నాడు, మనం పోరాడునది భౌతికమైన మనుషులతో కాదు కానీ ఆత్మ సంబంధమైన దుష్ట శక్తులతో మనం పోరాడుతున్నాము అంటాడు. ఎలా పోరాడాలంటే ప్రార్థన ద్వారానే. నిజంగా ఈ యొక్క అంశం అంతట్లో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలుస్తా ఉంది. మనం ఈ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని మనం చేస్తున్నప్పుడు మనమే కాదు చేసేది, దేవుని దూతలు, మిఖాయేలు అనే దూత యుద్ధం చేసే దేవదూతగా ఉన్నాడు దేవుని దగ్గర ప్రధాన దూతగా. తర్వాత గాబ్రియేల్ వచ్చేసి సందేశాలు తీసుకువచ్చే దేవదూతగా ఉన్నాడు గాబ్రియేల్. ఎప్పుడైతే గాబ్రియేల్ దూత సందేశం తీసుకొచ్చాడో మిఖాయేలు దూత వచ్చి దుష్ట సంబంధమైన ఆత్మల మీద పోరాడి గెలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇదంతా నడిపించేది దేవుడే. దేవుడు ఎలా నడిపిస్తున్నాడంటే ప్రార్థన, మానవుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అడిగేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తేనే అక్కడ ఆత్మ సంబంధమైన యుద్ధం అనేది తెర వెనుక జరుగుతూ ఉంది. ప్రార్థన చేయకపోయి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు. కాబట్టి దేవుని ప్రణాళికలో మానవుడు, మానవుని యొక్క ప్రార్థన అనేది ఎంత ముఖ్యమైందో ప్రభు మనకి తెలియజేయచ్చు ఉన్నాడు. హల్లెలూయా. నేను అబ్రహాం బ్రదర్ పంచుకోండి. సరే మనం పంచుకుందాం బ్రదర్. ప్రైజ్ లార్డ్ సైన్స్. ఈ దానియేలు మరి 3 వారాలు ప్రార్థన చేశారు కానీ దేవుడు ఆత్మపరంగా ఏం చేశారంటే ఆయన పైన ఆయన చేశారు. ప్రార్థన చేశారు ఆయన పైన ఆయన చేస్తానే ఉన్నాడు. అంటే అంత ప్రాముఖ్యత ఉన్నదని ఈ రోజు బైబిల్ మనకు స్పష్టంగా దేవుడు మాట్లాడుతాడు. ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకటన 8:3. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువబడగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ దీప బలిపీఠం పైన పరిశుద్ధులందరూ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములను ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మన దేవదూతలు ప్రార్థనలో ఎప్పుడైతే మన సమిష్టిగా ప్రార్థన చేస్తా మన ప్రార్థనని వ్యర్థం కాదు. ఇప్పుడు మన ప్రార్థనలను దేవదూత అది ఏంటంటే మన ప్రార్థనని ఆకాశం అయిన ప్రభు వారి తీసుకెళ్లి మన ప్రార్థన అక్కడ చేరవేస్తాయి. ప్రార్థన చేసామో ఆ ప్రార్థన దూత దేవ దూత ద్వారా చేతులు పైకి వేసి దేవుని సన్నిధికి చేరాను. ఈరోజు మనకి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం ఈ చివరి దినాల్లో దేవుడు మనం ఎందుకంటే మనకి రోజు అనుదినం మాట్లాడుతుంది. మనం అందరం ప్రార్థించే వీరులుగా ప్రార్థన పరులుగా అనేకుల కొరకు ఈ చివరి గడియలు అనేక రిలీజన్లు దేవుడి వైపు తిరగటానికి మన బంధువులు ఎవరైతే దేవుడు గుర్తిస్తున్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థించడానికి దేవుడు ప్రార్థనకి యొక్క ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. మన ప్రవీణ్ మనం పోర్చలేదు ఎప్పుడు దాని గురించి ఒకసారి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకము నాదులతోను ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం ఒంటరిగా ఉంటే మనం ఏం చేయలేము బ్రదరు. సమిష్టిని చూపిస్తుంది పోరాడు ఎవరంటే
ఈ బ్రదర్స్ నాకు కోపం ఉంది, పలానా యేసుబాబు బ్రదర్స్ నాకు ఈర్ష్య ఉంది. ఇట్లా మనుషులతో కాదు, ఇక్కడ మనం దేవుడు బయలుపడుతున్నంటే మీరందరూ సహోదరి సహోదరులు. మన పోరాటం ఎవరంటే వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో. వాయుమండల దురాత్మ సాతాను తిరిగేది అక్కడే. ప్రభు మనమే భూమి మీద ఉన్నాము, యేసు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు. మధ్యలో తిరిగేదారు అంటే సాతాను సంబంధులు, పరలోకంలోకి వెళ్ళలేదు. అది కాబట్టి భూమి మీద ఉన్న మానవుల మీద దాడి జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు సమిష్టిగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, ఈ ప్రార్థన ద్వారా ఈ వాయు మండలం మీద ఉంటాతో మనం పోరాడేది. కాబట్టి మనం పోరాడేది శరీర సంబంధమైన సహోదరి సహోదరులతో కాదు, మన వాడంటే సాతాన్తోనే. హల్లెలూయా. కింద ఏముంది, ఏది డౌలు డౌలు మరి సర్వాంగ కవచాలు, సర్వాంగ కవచం అంటే అక్కడ సమిష్టిని చూపిస్తుంది. సమిష్టి అంటే పరిశుద్ధి అందరూ సమిష్టిగా ఉంటేనే సాతాను మనం ఎదిరించగలం. ప్రార్థనా పరుడు అయితేనే దేవుడు మెక్క ఈ గాబ్రియేలును దూతగా పంపించి ఈ పని చేసిందేమో మిఖాయేలు. దేవుడు తరపు దూతగా వర్తమానం పంపిందో ఈయన గాబ్రియేలు అయితే మిఖాయేలు వచ్చి ఆడ చేశాడు. అదేవిధంగా ఇక్కడ ఏం చూపుతుంటే మానవ దానియేలు గ్రంథంలో మానవ పరిపాలన దేనికి పనికిరాదు. మానవుడే భూమి మీద రాజ్యం ఏమంటే కుదరదు. దేవుడు అధికారమే ఈ భూమి మీద జరగాలి, దేవుడు మాటే భూమి మీద జరగాలి, దేవుడు సంఘం భూమి మీదకి రావాలి, జనానికే భూమి మీద జరగాలి. అంతేకాని మానవ ఆలోచనలు విగ్రహం తయారు చేయటం ఎన్ని చిన్న మానవ ఆలోచనలు దేవుడి నిర్మాణానికి పనికిరావు. మనం అంతా దేవుడు తట్టు తిరిగి ప్రార్థనలు ఎప్పుడు చేస్తావు, దేవుడి యొక్క రాజ్యం భూమి మీద విస్తరింపబడింది. హల్లెలూయా. చెప్పిన రీతిగానే వాస్తవంగా ఈ లోకంలో పరిపాలన చేసే ప్రతి అధికారి అనక సైతాన్ యొక్క వాడి దూతలు ఉంటారు. ఈ లోకంలో అధికారం చేసేవాడు వెనక ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే సింహాసనం వాడిది ఇక్కడ భూమి మీద సాతానుది. అధికారులు దేవుని చేత ఏర్చే ఎన్నిక చేయబడ్డారు. కానీ వీళ్ళంతా ఇక్కడ ఈ పరిపాలన కింద ఉన్నారు వీళ్ళంతా. అయినా దీన్ని కూడా మొన్న వచ్చి నేర్చుకునే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన సార్వభౌమ అధికారం కిందకు మలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఏబు దగ్గర కూడా అదేగా జరిగింది. దేవుడు ఏం చేశాడు, మలుచుకున్నాడు కదా, ఆయన సార్వభౌమ అధికారం కిందకు మలుచుకున్నాడు. అలాగనే అన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ దానియేలు 21 రోజు ప్రార్థన చేశాడు కదా. 21 రోజు ప్రార్థన చేస్తే ఆ దేశం రాజు ఉంటాడు కదా, వాడు వెనక వాడికి సరిపోయింది ఒకటి ఉంటుంది సైతాన్ దూత. అదేం చేసింది, ప్రార్థన 21 రోజు ఆటంక పరుస్తూనే ఉంది, అంటే గెలవకుండా చేస్తా ఉంది. ఉదాహరణ చెప్తాను నేను, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి బాహ్యంగానే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లెగిస్తే ఇక వాళ్ళు సైతాన్ని సంబంధించిన దాంట్లోనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళని ఎవరు కదిలించలేరు, ఇప్పుడు దాకా ఎవరు కదిలించలేకపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైతానికి వాడి యొక్క పనులు బలంగా ఉన్నారు. వీళ్ళు బలంగా ఉన్నారు. నేను ఒక మాట విన్నాను ఒకసారి, నా చెవులు గింగురం అనే చెప్తాను నీకు. ఒక అతను గొడవ వచ్చి వెళ్ళిపోతుంటే, ఒక గొడవ వచ్చి వెళ్ళిపోతున్నాడు అతను. ఎందుకంటే మనకు ఉదాహరణ తెలియదు అని చెప్తున్నాను నేను.
పర్వాలేదు బ్రదరు. ఎందుకంటే ఒక సహోదరి అంటుంది, ఒక లేడీ ఆయన అడగబోతాడండి, నేను 40 రోజులు కీటకం మీద కూర్చుంటే మళ్ళీ తిరిగి వస్తారంటుంది. బ్రదరు చూడు అసలు ఇష్యం ఎట్లా ఉందో, మీకు అర్థమైందా? 40 రోజులు అంట కీటకం మీద కూర్చుంటే అసలు ఎల్లుడు వచ్చేస్తాను వెనక తిరిగి. అంటే ఏమర్థం అవుతుంది మనకి ఇప్పుడు? 21 రోజు ఆ రాజు నిద్రించడానికి 21 రోజు బలంగా ధాన్యాలు ప్రార్థించాల్సి వచ్చింది కదా. అవును అవును. 21 రోజు అక్కడ మిఖాయేలు గెలిచాడు. అవును మిఖాయేలు గెలిచాడు. ఇక్కడ మిఖాయేలు గెలిచాడు ఆత్మ సంబంధంగా. అవునవును. ఎప్పుడు తెలుసిన, బాహ్యంగా దేవుని వాక్యం ద్వారా మనం నిలబడినప్పుడే. బాహ్యంగా దేవుని వాక్యంతో మనం నిలబడ్డ వాక్యం ఎందుకు ఉంది మనకి? రెండు కఠినంగా ఎందుకు ఉంది ఇది వస్తుందా? మనం నిలిచి ఉండటానికి ఈ వాక్యం నిజంగా మనలో నిలిచి ఉంటే మనం బాహ్యంగా నిలిచి ఉంటాం. దానియేలు 21 రోజులు నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే అతను నిలిచి ఉంటేనే ఆడ మిఖాయేలు గెలిచాడు. అతను జారిపోతే ఆడ గెలుస్తాడు? 2000 సంవత్సరాల నుంచి సంఘము వచ్చిన సహోదరులు ఎంతో మంది నిలిచుంటూ వల్ల జయించేవారు అవుతున్నారు. చాలా మంది ఎందుకు కాలపోతున్నారు? వాళ్ళు నిలబడలేకపోతున్నారు కదా. ఆ వాక్యం వారిని నిలిచి ఉండలేకపోతుంది. ఇక్కడ మనం చూస్తే అక్కడ 21 రోజు నిజంగా మనకు అక్కడ 21 రోజు దానియేలు పౌరుషం కలిగి ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఏమైనా పర్వాలేదు, నా ప్రభు గెలవాలన్న పుట్టుదలలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వాస్తవంగా ఇక చాలా వరకు మనం చూసినప్పుడు సహోదరులు దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు, నేనేం చేస్తాను, నా వల్ల ఏమైంది ఆయన చూసుకుంటాడు మాట వాస్తవమే. కానీ మనకు వచ్చింది మన అందరు కదా భారం కూడా అని బాధ్యత మాటలు ఇవన్నీ. భారం కలిగి ఉంటే వాస్తవంగా ఎలాగుంటది అది? ఈ భారము దేవుడిని గెలిపించింది వాస్తవంగా. అవును కదా. ఇప్పుడు ఎంత రోజువారి రిటైల్ లైఫ్ గా వెళ్ళిపోతున్నారు, పనిచేస్తూ వస్తున్నారు, దేవుని పనిచేస్తూ వస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు ఏమంటున్నారు, మనదేముంది ఆయన పోయి ఆయన చూసుకున్నాం, మనం చేయవలసింది చేసాం అంటున్నారు కదా. అదే భారం ఉంటే అంటారా ప్రాణం పెడతాను కూడా వెనకాడు. ఇది దానియేలు చేస్తుంది, అపోస్తలుడైన పౌలు చేస్తుంది కూడా ఇదే వాస్తవంగా. అవును. ఇది మనం చూసినప్పుడు ఏంటి వాస్తవంగా, ఇక్కడ ఈ దానియేలు భారం కలిగి ఉన్నాడు, తన ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నా సృష్టికర్త నా ప్రభు గెలవాలని ఒక ఇదితో 21 రోజు ఎవరు చేస్తారు బదులు ప్రార్థన ఉపవాసంతో ఉండి సామాన్య సీమా. అది ప్రభుకు సాధ్యమైంది కానీ 40 దినాలు మనుషులు ఎవరు చేస్తారు? చాలా భయంకర విషయం కదా అసలు. అలాగా అందుకని ఏం చేశాడు, 21 రోజు దాకా ఈ అధికారి పక్కన, భూమి మీద అధికారి పక్కన ఒకరు ఉంటాడు. ఎందుకంటే భూలోకం ఆడిదే కదా. దేవుని వైపు నుంచి గెలిచాడు, ఆయన సింహాసనం కూర్చున్నాడు. సంఘం గెలిచేదాకా సంఘాన్ని ఏ విధంగా ఓడించడానికి శతప్రయత్నాలు చేస్తాడు సైతాను. సంఘం జయించేదాకా, లెక్క పూర్తి అయ్యేదాకా, సమయం వచ్చేదాకా ప్రకటన గ్రంథంలో వాడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం వాడు నెగ్గాలని చూస్తాడు. కానీ దాని హెల్ దగ్గర పప్పులు ఉడకల దేవుడి స్తోత్రం. నిజంగా ప్రతి దేవుని బిడ్డ దగ్గర ఆడి పప్పులు ఉడకూడదు కదా. ప్రతి ఒక్కరు నిజంగా భారం కలిగి, మీరు మనం చెప్పినట్టుగా ఇందా చెప్పినట్టు ఆకాశ మండలతో మనం యుద్ధం చేస్తున్నాం, మనుషులతో కాదు. ఈ మనుషులతో చేస్తే మనదే ఉంది అక్కడ ఇష్యం, వాళ్ళు ఒకటి అంటే మనం రెండు అంటాం కాదు. ఆకాశ మండలం దురాత్మ శేఖర శక్తులతో మనం చేస్తున్నాం. కనపడిన తెర వెనుకున్న యుద్ధం కాదు ఇది. ఈ తెర వెనుకున్న యుద్ధాన్ని మనం కలిగి ఉన్నాం. దీనికోసము మరి దానియేలు చాలా ఉన్నతంగా చేశాడు. ఇక్కడ ఇచ్చాడు 10:18 తెర వెనుక ఆత్మ సంబంధ పెనుగులాటిని అధికంగా చూస్తాం. పారశీక దుష్ట చక్రవర్తి పోరాటకు దేవదత్తులు రాయబారి మరలా రాబోరిను. అప్పుడు గ్రీకు దేశం యొక్క దుష్ట చక్రవర్తి వచ్చి చెందిన ఏంటి వీళ్ళు, పారశీక చక్రవర్తి దుష్ట
చక్రవర్తి వచ్చేది గ్రీకు దేశీయం యొక్క దుష్ట చక్రవర్తి వచ్చిండును. ఇస్రాయల్ ప్రధాన చక్రవర్తి యొక్క మిఖాయలు అంటే ఏంటి, వీళ్ళనక ఈ రాజు వెనక ఒక ఉన్నాడు సతాను సంబంధించిన వాళ్ళు మెయిన్ మెయిన్ కేటగిరీలో. అందుకే ఇస్రాయల్ ప్రధాన చక్రవర్తి ఎవరు, మిఖాయలు. హల్లెలూయా. పారసీక దుష్ట చక్రవర్తి పోరాటకు ఆ గ్రీసు దేశపు యొక్క దుష్ట చక్రవర్తి వస్తుంది. అయితే ఇస్రాయల్ ప్రధాన చక్రవర్తి మిఖాయలు కూడా వస్తున్నాడు. అసలు ఇక్కడ మొత్తానికి ఎట్టుందో చూడు, వ్యతిరేకంగా దేవదత్తుల రాయబారితో నిలబడగా కలిగిన వారు ఎవరు లేరు. మిఖాయలు అనే పేరుకు దేవుని వంటి వాడు ఎవరు అని అర్థం. మిఖాయలు అంటే దేవుని వంటి వాడు ఎవడు. నిజంగా ఎవరున్నారు కదా మన ప్రభు లాంటి వారు. నిజంగా మన సృష్టికర్తైన సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వశక్తి దేవుడైన ప్రభు వంటి వాడు ఎవరున్నారు. దేవుని చేత చేయబడి దేవుడి మీద తిరిగిబాటు దుష్ట చక్రవర్తి సైతాన్ లూసిఫర్ ఎలా గెలిచిద్ది, గెలిచిద్దా? గెలవలేదు. అయితే ప్రభు మహాకృప నిజంగా. అందుకనే మన ప్రార్థనలో కూడా మన సంఘ జీవనంలో అందరూ చేస్తుంది. ఎందుకంటే మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే మన ప్రార్థనకి దానియేలు లాంటి వాళ్ళు రావాలా, మన ప్రార్థనకి ఇస్సాకు లాంటి వాళ్ళు రావాలా, మన ప్రార్థనలో సమయం లాంటి వాడు రావాలా అన్న శిలువలో ప్రార్థించినప్పుడు అది పరిపూర్ణమైన ప్రార్థన ప్రజలు. అది 100% కొరత లేని ప్రార్థన. అది కొంత అటుండి చేసిన ప్రార్థన కాదు, పరిపూర్ణంగా ప్రభుకు హృదయాన్ని కుమరించిన ప్రార్థన నుంచి ఎవరు వచ్చారు తెలిసిన సమయంలో వచ్చాడు. ఈ సమయం రావడం వల్ల దేశానికి ఎంత ఉపయోగపడింది. ఈ రోజున అలా లేకుండా మనం ఉన్నప్పుడు ఇస్మాయిల్ వచ్చినప్పుడు ఎంత ఆనందం జరిగింది, ఎంత గందరగోళం జరిగింది ఇస్మాయిల్ వచ్చినప్పుడు. మన ప్రార్థన పరిపూర్ణమైన దాని ఎలాంటి వారు కావాలా. ఈ సంఘ జీవనంలో నిజంగా మనకి ఇచ్చిన బిడ్డలు గాని మనం గాని నిజంగా ఇలాగ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా. ప్రభా, ఇది మనకెంత అవసరమైంది. నేను చూసినప్పుడు ఇక్కడ అదే ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఆమె అంటది 40 దినాలు నిన్న దాని మీద కూర్చుని తిరిగి వస్తాడు అంటే తిరిగి వచ్చాడు. ఓ తిరిగి వచ్చాడు అంటే ఏంటి, ఈ వాడేపున్న జనాలు కూడా వాడు ఏపున్న జనాలు కూడా పవర్ గా ఉంటే వాడి పనులు అటు చేసుకుంటున్నాడు. అవును, వాడి పనులు అటు చేసుకుంటున్నారు. ఇక్కడ అసలు అసలు వాళ్ళు తక్కువ, అసలు వాళ్ళకి ముఖ్యమంత్రితో కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒకరు ఉన్నారు నాకు తెలిసిన, ఏంటి కారణం అంటే లెగిస్తే వాళ్ళు ఇంక ఇయ్యే ఓంగుండాలి భక్తులు. అంటే ఏంటి దాని అర్థం అంటే, ఎవడైతే ఎవడెమ్మడైతే ఎంత బలమైంది ఉంటుందో అంతగా వాడిని ఎవడేం చేయలేడు బ్రదరు. అది ఇక్కడ నిజంగా దానియేలు దాన్ని ఓడించాడు. స్తోత్రం. ఆ దుష్ట శక్తుల్ని దానియేలు పౌరుషం కలిగి ప్రభు వైపు తిరిగినప్పుడు ఏదేమైనా భారం కలిగి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని ప్రార్థించినప్పుడు నిజంగా ప్రభు అక్కడ గెలిచాడు. ఓ లార్డ్ జీసస్. మన చవితి రాసిన పత్రికలో కూడా ప్రతిరోజు శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతూ ఉంటది. ఏటి వైపు తిరిగితే అది గెలుస్తూ ఉంటది. శరీరం వైపు తిరిగితేనే ఆ రోజు శరీరం తందనక తందనక అంటది. అది ఆత్మ వైపు తిరిగితేనే ఆనందంతో ఆకాశంలో తేలిపోతా ఉంటాం. ఇక్కడ కూడా మనం జరుగుతుంది. అక్కడే కాదు, ఆ రోజు దానియేల్ దగ్గర కాదు, ఈ రోజు మన దగ్గర కూడా. ఇది మనకు ఎంతో ఉపయోగమైంది. నిజంగా ప్రభు కోసమే మనం జీవించే నిజంగా మనం ఏమైపోయినా పర్వాలేదు కదా. దేవుడి స్తోత్రం. ఒకటో కొరంతీలో 6:17 ఉంటుండిద్ది, అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మయి ఉన్నాడని. సో ప్రభుతో కలుసుకోకుండా శరీరంతో కలుసుకున్నవాడు ఏమై ఉన్నాడంటే వేషతో కలుసుకున్నవాడు అన్నాడు. కలవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినపడుతుందా? రైట్. సో అక్కడ చెప్పినట్టుగా కొరంతీలో అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మయి ఉన్నాడని, దేహంతో అంటే శరీరంతో కలుసుకున్నవాడు ఎవరితో కలుస్తున్నాడు అంటే వేషితో కలుస్తున్నాడు. కానీ అటువలే వేషితో కలుసుకున్నవాడు ఏక శరీరం అయి ఉంటాడు అంటాడు. కలవటం అనేది ప్రార్థన. యాక్చువల్లీ మనం ఎవరితో కలుస్తున్నాం,
మనము ఎవరితో కలుస్తున్నాం, కలయిక. అక్కడ మిఖాయేలు కూడా అదే చూపిస్తున్నాడు, దేవుని యొక్క ప్రజెన్స్ చూపిస్తున్నాడు. సో ఇక్కడ నేను బాగా టచ్ చేయబడింది ఏంటి అంటే, మనం పోరాడుతుంది ఎవరితోటి అంటే ఆత్మ సంబంధమైన వాడు. సో అటువలే ప్రభుతో కలుచుకున్నవాడు ఏమవుతాడంటే ఏకాత్మ అయి ఉంటాడు. మనం కలవాల్సింది ప్రభుతోటి, అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధంగా ఆత్మలో మాత్రమే మనం ఉంటాం. సో ప్రభుతో కలుచుకున్నాడు ఏకాత్మ అయిపోతాడు, ఆయన ఆత్మ మనం ఆత్మ ఒకటైపోయింది. ఆయన ఆత్మలో ఉన్న ఆ పవర్, ఆ అథారిటీ, ఆ ప్రార్థన చేసే విధానం అవన్నీ మనకు వస్తాయి. సో నాకు బాగా టచ్ అయింది ఏంటంటే, దానియేలు యొక్క ప్రార్థనలో ఏముందంటే ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు ఆ ప్రార్థన. సో ఎంత చిత్తాన్ని ఎరిగి ఉంటే 3 వారాలు ఏకాభిరుగా ఆయన ప్రార్థన ఆ విధంగా చేయగలిగాడు. సో పరిస్థితులను చూసినాక తన రియాక్షన్ ఏ విధంగా ఉందంటే ప్రార్థన చేయాలి అని ఇమీడియట్ తన బెండ్ అయిపోయాడు. సో ప్రభు వారు నెబుకద్నెజర్ ద్వారా మాట్లాడినప్పుడు జరగబోయే పరిస్థితులను తను గ్రహించేసి ఇప్పుడు రియాక్షన్ ఏమొచ్చింది అంటే తన ప్రార్థన చేయటం. నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి, లేదంటే కనపడుతున్నాయి మనకు అనేకమైన పరిస్థితులు, సంఘంలో ఉన్న పరిస్థితులు, వ్యక్తిగతమైన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఇవన్నీ చూడంగానే ఇమీడియట్లీ మనం ఏం చేయాలి అంటే దానికి ప్రార్థనే ఒక సొల్యూషన్. సో ప్రార్థన వైపు మనం తిరగాలి, ప్రార్థన. సో ఆత్మలో ఉండటము, ఎందుకంటే ప్రభుతో కలుచుకున్నవాడు ఏకాత్మ అవుతా ఉంటాడు, ప్రభుతో కలవాలి మనము. ఎందుకంటే మనం పోరాడుతుంది, ఇందాక చెప్తున్నట్టు బ్రదరు, మనం పోరాడుతుంది ఈ రక్త మాంసంతో ఉన్న వారితో కాదు, మనం వెనకున్న దురాత్మ సమూహాలతోటి. నాకు వాస్తవంగా నేను ఇదే విషయాన్ని కొంతమంది సహోదరులతో పంచుకున్నప్పుడు, సహోదరులు వైయక్తికంగా లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న సహోదరుల యొక్క వాళ్ళు ఇట్లా లేరు ఇట్లా లేరు అన్నప్పుడు, బ్రదర్ మనం చేయాల్సింది ఒకటే, ప్రేయర్. మనం దీని మించి మనం ఏం చేయలేం. మనం ఏం చేయాల్సిన ప్రార్థన చేయాలి, ప్రార్థనే ఒక్కటే చేయాలి, ఇంకేం చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్ గా దేవుడు వాళ్ళతో పనిచేస్తున్నాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. సో ప్రార్థనే మన బలము, దేవుడు చేయమందే ప్రార్థన. నేను ఇదే విషయాన్ని 1 థెస్సలోనికి 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాయబడి ఉండిద్ది, ఏమని అంటే ఎడతెగక ప్రార్థన చేయడి అని. ప్రార్థన కూడా ఎట్లా చేయాలి అంటే ఎడతెగక ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అదే రోమీలు 12:12లో కూడా ఉండిద్ది, అన్ని విషయాలు ఆనందించుడి, ప్రతి దాన్ని ఓర్చుకునుడి, ప్రిజర్వ్ ఇన్ ప్రేయర్ అంటాడు. ప్రిజర్వ్ అంటే ఒకసారి చదవరానా, 12:12. చెప్పండి రిఫరెన్స్. 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. రైట్, పట్టుదల, పట్టుదల. సో ఎటువంటిది అంటే దానియేలుకి ఇచ్చింది ఏంటంటే అదే పట్టుదల. ఎంత పట్టుదల ఉంటే అక్కడ రాజ్యాల్ని స్తంభింప చేసి రాజ్యాల్ని కూలబడింది. ఆ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, ఒక రాజ్యమే కూలిపోయింది. దేవుడు చెప్పిన దాన్ని ఈయన ప్రతిస్పందించినప్పుడు ఆ బబులోని సామ్రాజ్యమే పడిపోయి తర్వాత మాది పార్సీలు వచ్చేసారు. ఇదే విషయాన్ని కొలసీల 4:2 కూడా చెప్తా ఉండిద్ది. కొలసీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాన యందు మెలకువగా ఉండుడి. సిస్టర్, మరియు నేను బంధకములో ఉంచుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చిన నేను బోధింపవలసిన విధానముగానే ఆ మర్మము వెల్లడపరచుటకు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయముందు దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, సంగమును వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి. ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలేను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎంతో క్లియర్ గా ప్రార్థన యొక్క విలువ ఇక్కడ చెప్పబడతా ఉంది. ప్రార్థన అది కూడా పట్టుదల గల ప్రార్థన.
దేవుని యొక్క మర్మాన్ని ప్రచురపరచడానికి బయలుపరచడానికి సాకరించే ప్రార్థన. మనకి ఎంత సత్యం తెలిసినా ఆ సత్యాన్ని ఎదుటివాడికి చెప్పేటప్పుడు ఎదుటివాడి హృదయము మనం చేసే ప్రార్థన వలన అది స్వీకరించేటట్టుగా మారింది, లేదంటే మన ప్రయత్నమే కనపడిద్ది, అక్కడ ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. సో మన నాకు బాగా టచ్ అయింది అంటే ప్రతి చోట కూడా ప్రార్థన, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఈ రోజు మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి కూడా ఉంది, ఎఫ్ఎస్సి 6:10 ఉండిద్ది, ప్రతి చోట కూడా ప్రార్థన విజ్ఞాపన ఆత్మ యందు ఉంటూ. ఒకసారి చదవరా 6:18. ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎంతో క్లియర్ గా ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయమన్నారంటే పరిశుద్ధుల కొరకు, ఎందుకంటే పరిశుద్ధులే నిజంగా దేవుని యొక్క సైన్యం అని అన్నారు. దేవుని కొరకు వారే రాజ్యంగా మారి ఉన్నారు. సో వారి కొరకు ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఆయన రాజ్యము స్థాపింపబడాలి అంటే, సాతాను రాజ్యము పతనం అవ్వాలి అంటే, ఈ ఏ విధంగా అయితే షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు అందరూ కూడా ఏకమై ఉన్నారో దానితో పాటుగా, అట్లాగే మనమందరం కూడా ఒకటై ఉండాలి అంటే సాతానుడి యొక్క కుయుక్తిని గ్రహించి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వాడి యొక్క ఆ ఒక ఆలోచన వాడి యొక్క అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి, ఏవి కూడా ఉండవు, నిలవు. సో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చాలా చాలా గొప్పది. ఇందాక అన్న గురించి చెప్తూ ఏ విధంగా అయితే యేసుబాబు అన్న చిన్న ఉదాహరణ చెప్పి ఒకరి గురించి చెప్పాడో, అది ఉండేది, అది లేవంటానికి ఎట్లా ఉంది, దురాత్మ సమూహాలు ఉండే అవును ఉండే, అది లేవు అనడానికి అసలు వీలే లేదు. చాలా మంది అపోజ్ చేశారు, లేదు అవన్నీ లేవు అంటే లేవు అంటానికి లేదు, వాక్యమే చెప్తుంది అన్ని ఉండయని, మనం పోరాడుతున్నా కూడా దురాత్మ సమూహాలతో అని చెప్పి. మరి ఒక అదే విషయాన్ని మనం పేతురు విషయంలో కూడా చూడొచ్చు, పేతురు నువ్వు దేవుని కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పిన అదే పేతురు నెక్స్ట్ మినిట్ లో ఏమంటాడు అంటే, ఆ మరణము నేను ఇట్లా చనిపోబోతున్నాను ప్రభు అంటే అది నీకు దూరం అవును గాక అంటాడు. అప్పుడు ప్రభు అంటే సాతాన్ ఎక్కడి నుంచి పొమ్మని, సాతాన్ ఎందుకు అన్నాడు ప్రభు గారు, అది ఉన్నది కదా, అది అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది అదే, ఎందుకని దాని ముందు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. సజీవుడైన దేవుని కుమారుడు అంటే మరణమే లేదని, ప్రభు నా శరీరాన్ని ఇట్లా చనిపోబోతుంది నేను లేకపోతున్నాను అంటే అది నీకు దూరం అవును గాక అంటే ఏంటి, నేను చావు చావు చచ్చిపోకూడదనే కాదు తిరిగి లేకపోకూడదనే కదా దాని అర్థం, అంటే దేవుని యొక్క ప్రణాళికే వ్యతిరేకంగా మాట్లాడాడు పేతురు, మాట్లాడింది పేతురా కాదు, పేతుల్లో ఉన్న ఆ ఒక తలంపు, ఆ తలంపు తెచ్చింది సాతానుడి. సో వ్యక్తి కాదు తెచ్చేది, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మలో ఉండడో ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే, ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే సాతాను సంబంధి అవుతాడు. సో మనం పోరాడుతున్న వ్యక్తులతో కాదు, మనం పోరాడుతున్న దురాత్మ సమూహాలతోటి. బాగా టచ్ అయింది అంటే ఇవాళ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు ఆత్మలో ఉండాలి. అందుకనే నాకు ఎప్పుడు అనిపించింది, ఎందుకంటే మన సంఘ జీవనంలో ఎప్పుడు ఆమెన్ ఆమెన్ అంటారు, ఇది అలవాటు పదమా, చాలా మంది అడిగారు నన్ను, నేను స్టార్టింగ్ నాకు తెలియక నేను అడిగాను, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు ఆత్మలో ఉండేవాడు మాత్రం ఆమెన్ అంటాడు. ఆత్మలో ఉండేవాడు ఆమెన్ ఎందుకంటున్నా అంటే ప్రతి క్షణం తను ప్రార్థన చేస్తానే ఉన్నాడు. సో నిజంగా ఆమెన్ అని వారు మనమై ఉన్నాము, ఆమెన్ అనువాడు ఆయన అయి ఉన్నాడు, ఆమెన్ అంటే ఆయనే అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా మన పెదాల మీద మన హృదయంలో ఆయన తప్ప ఇంకేది ఉండకూడదు. మన ఒక ఇవాళంతా కూడా ఆత్మీయమైన పోరాటం అంతా కూడా దేని మీద అంటే మన మనసు మీద ఉంది. ఈ మనసుని ఆత్మ మీద ఎప్పుడైతే పెడతామో మనం జీవాన్ని పొందుకుంటామో సమాధానం కలిగి ఉంటాం. సమాధానం ఏలాలి అంటే మన మనసు ఆత్మ మీద ఎప్పుడు ఉండాలి, ఆత్మానుసారంగా ఎప్పుడు బ్రతకాలి, అది నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. నాకు టచ్ చేయబడింది ఇదే విషయాలు. ఈవెన్ ఇవాళ పరిస్థితులు చూసినా కూడా ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఈ చిన్న ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వాలంటే ముందు వాళ్ళు పూజలు చేస్తారు, ప్రతి దాంట్లో ప్రతి ఒక కట్టుబడాలంటే కట్టడాలంటే అక్కడ పూజలు జరగాల్సింది, ప్రతి దాంట్లో ఏమైనా పెళ్లిలో కూడా అది ఆచార పద్ధతులు వచ్చేస్తా ఉంటాయి ప్రతి చోట, ఎందుకని వాడు ఉనికిని చాటాలని ట్రై చేస్తూ ఉంటాడు.
ఇవన్నీ ఇది దురాత్మ సమూహాలే. మనం పోరాడుతుంది ఆ దురాత్మ సమూహాలతోటే. నిజంగా రియలైజ్ అయితే నిజంగా నాకు అనిపించింది ప్రభు నువ్వు మాట్లాడిన మాటలు సూటిగా మాట్లాడావు. ఎంత క్లియర్ గా మాట్లాడావంటే ఇవాళ మన వ్యక్తులను కూడా ఎట్లా చూడాలంటే వ్యక్తులుగా చూడకూడదు, ఆత్మలుగా చూడాలి. ఆత్మలుగా చూడాలి. నిజంగా ఇవాళ మన భౌతికంగా ఎవరు ఈ శరీరం ఎప్పుడు ఉండదు, ఈ శరీరం ఒక దినాన్ని పడిపోవాల్సిందే. కానీ ఆత్మ ఎప్పుడు ఎప్పటికైనా అది మనతో పాటే ఉండిద్ది, ఆత్మ ఉండేది. సో మనం మనం పోరాడుతున్నా కూడా ఆత్మ ఆత్మతోటే పోరాడుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం కాదు పోరాడుతుంది కూడా యాక్చువల్లీ. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క సైన్యమైన ఆ దేవదూతలు పోరాడుతున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుతో కలిస్తే చాలు. ప్రభుతో కలిసినప్పుడు ప్రభువే యుద్ధం చేస్తాడు. సో నాకు బాగా నచ్చిందంటే ప్రభు ఆ విధంగా స్థిరమైన జీవితాన్ని మాకు దయచేయండి, ప్రభు కనికరించండి. ప్రభు దానియేలు పరిస్థితి చూసినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ప్రభు, ఓ ప్రభు మరి ఎడతెగక ప్రార్థన, నిలకడగలిగిన ప్రార్థన, ఓ స్థిరంగా ఉండే ప్రార్థన మాకు దయచేయండి. ప్రార్థనే మా బలం ప్రభు. ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మేము పోరాడుతుంది వ్యక్తులతో కాదు గాని ప్రభు, దురాత్మ సమూహాలతో అని ప్రభ. మరొకసారి హెచ్చరించినందుకు నీకు ఎన్ని వందనాలు, జ్ఞాపకం చేసినందుకు నీకు ఎన్ని వందనాలు. ఎవరిని కూడా మేము వైయక్తికంగా చూడకుండా ప్రభ, ప్రభ యుద్ధము యెహోవాది అయి ఉన్నదని, ప్రభ యుద్ధము చేస్తున్న నువ్వై ఉన్నావని నీవు అనుదినము నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క పరిస్థితులు ఈ కరోనా వలన అనేకమైన పరిస్థితులు వచ్చినాయి ప్రభ. మరో ప్రభ చింత వేదన దేవో తండ్రి భయము ఇవన్నీ కూడా సాతాను సంబంధించిన ఇవన్నీ దాని వాడి యొక్క తంత్రాలు అయి ఉండేవి. వీటిలన్నింటినీ కూడా యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభు. తక్షణమే విడుదల దయచేయండి ప్రభు. సత్యంలో ఇటువంటి ఛాయలు కనపడకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఉత్సహించి ప్రజలుగా ఉండేటట్టుగా చేయండి. దేవుడు నా పక్షాన ఉన్నాడని దేవ గ్రహించడానికి సహాయం చేయండి. ప్రభు సంఘములో ప్రభు ఉజ్జీవాన్ని తీసుకొని రండి. ప్రభు దానియేలు చేసిన ప్రార్థన ప్రభు, ఓ ప్రభు అటువంటి ప్రార్థన మాకు నేర్పండి ప్రభా. చిన్న విన్నపం, చిన్న విజ్ఞప్తి. మరి మేము ఆల్ హాస్పిటల్ దగ్గర సత్రం దగ్గర ఒక కుటుంబం ఉంది బ్రదరు. అండి ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం సువార్త చెప్పినప్పుడు ఆయన హిందువులు అనిజులు దేవుని గుర్తించగా నన్ను వ్యతిరేకించారు బ్రదరు. అయితే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అతను సువార్త చానాలు చెప్పారు. అయితే దేవుడు సహాయం చేసి ఇప్పుడు అతను హాస్పిటల్ కాటూరు హాస్పిటల్లో ఉన్నాడంట కరోనా వ్యాధితో కుటుంబం. ఇప్పుడు నిన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బ్రదర్ కొంచెం నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మీరు నేను ఈ యాప్ నుంచి గట్టెక్కితే నేను బాప్టిజం తీసుకుంటా నేను నా భార్య అని నిన్న ఫోన్ చేసి చెప్పాడు బ్రదర్. కాబట్టి నిజంగా ఈ చివరి దినాల్లో దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం. ఎందుకంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలని నాగేశ్వరరావు ఆయన గురించి మనం అనుదినం అన్న ప్రేయర్లో వ్యక్తిగతంగా కూడా మనం ప్రేయర్ చేస్తే ఈ మన ప్రార్థన ద్వారా దేవుడు దూపమేలే ఆకాశం అంటున్నట్లు ఆ కుటుంబాన్ని పట్టుకుంటాడు. మనందరం బాధ్యతగా మన బ్రదర్ పేరు నాగేశ్వరరావు గారు ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం. ఓ యేసు ప్రభా, ప్రభా పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కడవరి తినాలని మీరు సెలవు ఇచ్చిన్నారు ప్రభా. ప్రభా ఓ నాగేశ్వరరావు ప్రభా కుటుంబాన్ని పట్టుకోడు స్తుతిస్తాం ప్రభా. ప్రభా అనారోగ్యం హాస్పిటల్ లో ఉన్నాడు ప్రభా, కరోనా వ్యాధితో బాధపడుతున్నాడు ప్రభా. ప్రభా సహాయం చేయండి ప్రభా, నీ అస్తాన కుటుంబం మీద ఉంచండి ప్రభా. ప్రభా మీరు ఆ కుటుంబాన్ని ఆకర్షించండి ప్రభా, నీ తప్పు తిరగటానికి సహాయం చేయండి ప్రభా. అందరూ ప్రార్థన ప్రభా, ప్రభా నీ దేహంలో అవయవంగా చేర్చబడతాను ప్రభా, చేయండి ప్రభా. నుంచి పాపం నుంచి ఇడ్చించబడి ప్రభా, సువార్త విని నీ సువార్త రక్షణ వాక్యం విని ప్రభా, నీకు లోపడతానికి సహాయం చేయండి ప్రభా. సాక్ష్యంగా నిలబెట్టుకోండి ప్రభా. ప్రభా శంకర్ తిమోతి బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. పిల్లలు గారు అక్క గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో కూడా మీరే తోడు నీడగా ఉన్నాను ప్రభా. ప్రవీణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా స్తుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. వాళ్ళు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, మా కాదు ప్రభా, మేము చేతగానే వాళ్ళం ప్రభా. ప్రభావంతులు మీరే ప్రభా సహాయం చేయండి. అదే విధంగా జనాల్లో కూడా బంగారు దీపస్తంభం రావడానికి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా.
ప్రభా ప్రభా కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, కూతురు అల్లుడు వాళ్ళందరినీ వ్యస్తాలకు అప్పచేస్తాం ప్రభా, అక్కడ బంగారు దీపస్తంభం రావటానికి కూడా సహాయం చేయండి ప్రభా, గ్రామ పట్ల సువార్త భారం ఉంది ప్రభా, నెరవేర్తుంది ప్రభా, అదే కుటుంబాన్ని బట్టి సూచిస్తున్నాం ప్రభా, కుటుంబాన్ని బట్టి సూచిస్తున్నాం ప్రభా, బట్టి సూచిస్తున్నాం ప్రభా, అదే ఎవరికి అనారోగ్యం ఉందో ప్రభా వాళ్ళందరినీ ఆస్థానం ఉంటుంది ప్రభా, అదే కుటుంబాన్ని బట్టి కూడా స్థుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా, తమ్ముడు గారిని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, ప్రభాకి గుంటూరు పట్ల ప్రాణం కలిగి ఉన్నారు ప్రభా, ఆ ప్రాణంగా ఉండాలి ప్రభా, ప్రభా ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి ప్రభా, ప్రభుత్వ మ్యారేజ్ విషయంలో మీరే ప్రభా నీ అసలు కుటుంబం మీద ఉంటుంది ప్రభా, ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా మ్యారేజ్ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా, ప్రభుత్వం ఆధారపడుతున్నాం సహాయం చేయండి ప్రభా, అదే విధంగా కుటుంబాన్ని బట్టి కూడా స్థుతిస్తున్నాం ప్రభా, అనారోగ్యంగా ఉన్నారు ప్రభా, నా కుటుంబం మీద ఉంటుంది ప్రభా, నీ వైపు ఆకర్షించబడతానికి సహాయం చేయండి ప్రభా, కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, వాళ్ళ ప్రభా బాప్తిస్మం తీసుకోవడానికి గురించి మేము సంఘం అందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రభుత్వం ప్రభా, అదే విధంగా ప్రమిల శత్ర కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, ఇంకా వాక్యంలో దినదం ఎదిగి ప్రభా, సంఘదేవత రావడానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా, అదే భర్త గారు వెంకట గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రభా లోకం నుంచి పాపం నుంచి విడిపించబడి ప్రభా, నీకు సహాయించు ప్రభా, ఇప్పుడైనా నా కుటుంబాన్ని కూడా ప్రస్తావించుకుంటున్నాం ప్రభా, కుమార్ గురించి కూడా సంఘం అందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ప్రభా వాళ్ళందరూ మీ అస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, మా పరిస్థితులందరూ కుటుంబాలన్నీ ప్రభా మీ విధంగా మీతో ఇచ్చే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, కాబట్టి మమ్మల్ని సజీవంలో లెక్కలు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా, ఓహో యేసు మా ప్రభా, ప్రార్థన అంశాలన్నిటినీ ప్రభా మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభా, ధూపాస్తుగా మేము వేస్తూ ఉన్నాం ప్రభా, దానియేలు వంటి 3 వారాల ప్రార్థన మాకు దయచేయండి ప్రభా, స్త్రీ యొక్క దేవుని యొక్క సమ్మిళితమైన ప్రార్థనలు మాకు దయచేయండి ప్రభా, 7 రోజులుగా ఉన్న 3 వారాలుగా ఉన్న ప్రార్థనలో సంపూర్ణమైన ప్రార్థనలు మాకు దయచేయండి ప్రభా, ప్రభా దానియేలు వంటి పట్టుదల కలిగిన ప్రార్థనలు మాకు దయచేయండి ప్రభా, వెనుక జరిగే ఆత్మ సంబంధమైన గొప్ప యుద్ధాన్ని బట్టి వందనాలు ప్రభా, మా పక్షాన యుద్ధం చేసేది నీవే ప్రభా, ప్రభా యుద్ధం యెహోవాదే అన్న వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా, ప్రభా మేము కేవలం ప్రార్థన చేసే వ్యక్తులమే ప్రభా, ప్రార్థన ఆత్మతో ప్రార్థన పూర్ణులుగా మా అందరిని సమిష్టిగా నింపండి ప్రభా, సమిష్టి ప్రార్థనల ద్వారా మేము అనేక విషయాలు గెలుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా, అనేక మందిని విడిపించడానికి సహాయం చేయండి ప్రభా, యేసు ప్రభా అనేక విషయాలు నడిపించడానికి సహాయం ప్రభా, పట్టుదల భారంతో కూడిన ప్రార్థన దయచేయండి, ఆత్మలో నిలిచి ఉండి నీలో ఏకాత్మై ప్రభా నీలో కొనసాగటానికి సహాయం చేయండి, దేవా కనికరించండి ప్రభా, 21 రోజునైనా ఆ యొక్క దుష్ట చక్రవర్తిని ఆయన దాని ప్రార్థన ఆటంకించాడు ప్రభా, మిఖాయలు వచ్చినప్పుడు ప్రభా వాడు తొలగిపోయాడు తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభా నీ సంఘ జీవనం కొరకు ప్రభా మేము చేసే ప్రార్థనలు జయించు ప్రార్థనలుగా చేయండి ప్రభా, ప్రభా స్తుతించి గణపరచుకుంటున్నాము ప్రభా, నాయశ్రావణ కూడా లేవనైతే బాప్తిసం తీసుకుంటానికి సహాయం చేయండి ప్రభా, నాయన రాజస్థాన్ వివాహ విషయంలో కనికరించండి ప్రభా, వివాహమంతటి నీ కృపలో నైనా నీ సమాధానంతో ఆదరణతో నడిపించండి, పాల్గొన్న మా పరిషత్తులు ఈ మీటింగ్ లో పాల్గొన్న అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఓ యేసు మా ప్రభా,
నాగేశ్వరరావు గారిని మీరు దర్శించండి ప్రభువ, అతని ఆత్మను మీరు రక్షణలో నడిపించండి ప్రభువ. ఈ యొక్క పరిస్థితుల ద్వారా నీ వైపు తిరగడానికి మీ ఆత్మ ప్రేరేపణ దయచేయండి ప్రభువ. ప్రభువ కనికరించండి, సహాయం చేయండి ప్రభువ. ఏ ఒక్కరు నశించుట నిశ్చితము కాదు ప్రభువ. యేసు ప్రభువ నీకు ఇష్టం లేదు ప్రభా, సహోదరుని గెలుచుకోండి ప్రభా. నువ్వు తనతో మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కరోనా ద్వారా అనేక మందితోటి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. ఈ యొక్క మోకాలు నీ ముందు వంగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. రాజ్యాన్ని తునాతునకులుగా చేస్తున్నది నీకు వందనాలు, ప్రోత్తిగా చేస్తున్నది నీకు వందనాలు ప్రభా. ఓ ప్రభా, మీరు కూడా చేయండి ప్రార్థన చేస్తారు. ఆరాధించినందుకు ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయా పుట్టుదల కలిగి విజ్ఞాపన ప్రార్థన చేసే బిడ్డలుగా దయచేసినందుకు వందనాలు ప్రభా. నీ ఆత్మ మాలో సమృద్ధిగా ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను మయపరిచే బిడ్డలుగా దయచేసినందుకు వందనాలు ప్రభా. అయా బిడ్డ నాగేశ్వరరావు గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడైనా నువ్వు సరైన ఒక సమయం ఇచ్చావు ప్రభా, ఆలస్యం చేయకుండా ప్రభా నీ వైపు తిరిగి ప్రభా మారు మనసు పొందే జీవితం అనుభవాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఓ యేసు మా ప్రభా. హల్లెలూయా, ఆమేన్.